ఇక్కడ నాకాధీసుడు ఎవరూ లేరు దేవేంద్రుడు దాకా వెళ్ళక్కలేదు వ్యవహారం శ్రీకృష్ణుడు తమ్ముడు అది పినతండ్రి కొడుకు పాండవ పక్షం మీద అభిమానంతో యుద్ధానికి వచ్చాడు కానీ రావలసిన బాధ్యత ఏమి ఆయనకి లేదు శ్రీకృష్ణుడికి బంధుత్వం ఉండొచ్చు పాండవులతో ఈయనకేం లేదు ఆ సాత్క చేతుల్లో దుర్యోధనుడు పాటలు ఏమిటంటే తొమ్మిది బాణాలతో తిప్పలు పెట్టడమే కాకుండా అంతటమం ఒక రత్నమయమైన భుజంగ పతాక గోల్చి ఇక్కడే ఒక్క మాట ఎవరు గెలిచారు ఎవరు ఓడారు పక్కన పెట్టండి గెలిపోవటములు అటు ఇటుగా ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి రత్నమయమైన భుజంగ పతాక దుర్యోధనుని యొక్క వైభవాన్ని గమనించండి యుద్ధంలో రథం మీద ఉండే జెండాకి రత్నాలు పొదిగేవారు అంటే జెండా గొడ్డకి రత్నాలు పొదిగితే కుదరదుగా దండం ధ్వజదండం అంటారు ఆ ధ్వజదండానికి రత్నాలు చాలా చాలామంది యువధుల ఆయుధాలకి అలంకారాలు చేసినట్టుగా చూశాం గుర్రాలకు బంగారపు దండలు వేశారు ఏనుగుల మీద పట్టు పట్టాల కప్పి వాటికి బంగారపు కుచ్చులు పెట్టారు గదలకి బంగారపు తొడుగులు ఉండేవి ధనుస్సులకి బంగారపు గంటలు ఉండేవి ప్రాచీన భారతదేశ వైభవాన్ని గమనించండి ఒక్కసారి ఆయన దుర్యోధనుడా ధర్మరాజా పక్కనట్టిన అంతా మనవాళ్ళేగా అంత వైభవంతో ఉండేది రాజ్యం యుద్ధంలో పైగా ఆ యుద్ధ రంగంలో అక్కడ పడిపోయిన బంగారాన్ని మళ్ళీ తీసుకొచ్చే సమస్య లేదు శ్మశానంలో వదిలేసిన బంగారం వదిలేయడమే మళ్ళీ వెనక్కి తేకూడదు అదొక ఔదార్యం అంతే ఎవరికి యోగం ఉంటే వారికి దక్కుతుంది అన్నీ మనకే దక్కాలని ఏమిటండి శవం వేళ్ళు పట్టుకుని కాళ్ళు పట్టుకుని ఉంగరాలు లాగేస్తారు దరిద్ర బుద్ధది ఆ జీవి పోయేటప్పుడు ఏవి శరీరం మీద ఉన్నాయో వాటితో వెళ్ళిపోవడమే అదే ధర్మశాస్త్రం ఎవరైనా తీసుకోవాలి మనకు అనవసరం ఇంకా అప్పుడు కక్కుర్తుపడి అన్నదమ్ములు కోడళ్ళు కూతుళ్ళు కొట్టుకు చచ్చిపోయే దానికోసం ఓ పక్క ఓ పర తీసేయంరా మళ్ళీ తర్వాత తీయడం కష్టం ఇది కష్టమైతే ఏమైంది ఉదయ్ ఆవిడ బంగారం ఆవిడతో పెడితే ఏమిటట్ట ఎవరో పట్టి ఎవరు ఎవరు వాళ్ళు ఎవరు మానవులు కాదండి ఇలా ఆలోచించాలండి కాస్త విషయాల హృదయంతో ఉన్నంతకాలం ఆ వ్యక్తి వల్ల సమస్త సౌఖ్యాలు సౌకర్యాలు అన్ని ప్రేమ అన్ని మనం అనుభవించాం వారి బంగారం వారి వస్తువులు మనం అనుభవించాం పోయేటప్పుడు కూడా శవం మీద ఉన్న ఎవరు తీసుకోకూడదు ఎప్పటికీ ఎందుకు ఆ శవం మీద ఉన్న వాటిని తీసుకోవడం చాలా హీనంగా మాట్లాడతారు శవం మీద ఎరుకునే రకం అని అంటారు చూడండి రాజకీయాల్లో కూడా మరి శవం మీద ఉన్న బంగారాన్ని కొడుకైనా కోళ్ళైనా కూతురైనా తీస్తున్న వీళ్ళు అదే రకం కదండి ఎందుకు వేరాలండి అసలు ఏది ఉంటే అది అలా వదిలేయవలసిందే అది దాంతోపాటు దగ్ధం కావలసిందే అక్కడ చాకలో మంగలో ఎవరు ఉండని వారు తీసుకుంటే తీసుకొని మనకు అనవసరం అది ఇది అవుతారు వంద కాసుల బంగారంతో పివిజీ రాజుగారు విజయనగరం మహారాజు తన తల్లిని వంద కాసులు బంగారంతో దహనం చేశాడు ఎవరు తీసుకుంటే నాకేం అమ్మకం అంత ఉండేది పట్టిపోమన్నాడు అంతే ఆయన మహారాజు అనద్దు మన దాటికి మనము మహారాజులమే మనం చేసామా ఆయన వంద కాసులు బంగారం వదిలే మనం వంగరం వదలగలమా దాని గురించి ఓ ముగ్గురు దెబ్బరాడు ఇక్కడ ఈ ముందు ఈ భారతదేశ వైభవం గురించి ఎందుకు చెప్పడం యుద్ధ రంగంలో ఇంతంత రత్నాలు వజ్రాలు వైడూర్యాలు పొదిగినటువంటి ధ్వజాలు ధనుస్సులు అవన్నీ అక్కడ